వ్యాధిలో గల్లంతైన ఆరుగురు విద్యార్థులు ఓ మహిళ ఆచూకీ ఇంకా లభించలేదు. పోలవరం మండలం పశువుల లంక వద్ద వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతుంది. అయితే ప్రతికూల వాతావరణం ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. వనం మనంలో పాల్గొని నాటు పడవలో ఇంటికి తిరిగి వస్తూ వీరు గోదావరి నదిపాయలో ప్రమాదానికి గురయ్యారు. ఆరుగురు విద్యార్థులు ఓ మహిళ నీటిలో గల్లంతయ్యారు. అక్కడికి సమీపంలోనే సముద్రం ఉండటంతో వారి ఆచూకీపై ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో మరో 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. వర్షంలోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డ్రైవర్స్ నీళ్లలోకి దిగి గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. గోదావరి దిగువన సముద్రంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. గోదావరి పొడుగున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు బృందాలుగా విడిపోయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. పిల్లల ఆచూకీ కోసం తల్లిదండ్రులు వారి బంధువులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇదో రెండు అటు రెండు ఇటు పండి రమేష్ అంత డైరెక్షన్ కాకుండా డైరెక్షన్ అందరూ బాగుతు రెండిటు రెండు అటు రాజుకోండి ఈ ఎంత రెండు కట్టమండి ఓకే.